గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. ఒకసారి బుక్ ఒకటి ఇవ్వండి. ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి మొమెంటో అందించవలసిందిగా కోరుతున్నాము. డిప్యూటీ సీఎం గారికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక తీపి జ్ఞాపికగా చిరంజీవి చౌదరి గారు అందిస్తున్నారు. సార్, మీ రాక ఈ వేదికకు బంగారు కానుక. మీరు ఎప్పుడు రావాలి, ఇదే మా కోరిక. తదుపరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి తీపి జ్ఞాపికని మన అనంతరామ్ గారు, స్పెషల్ సిఎస్ ఫారెస్ట్ వారు అందిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే అందరికి కూడా ఒక అనౌన్స్మెంట్. రాబోయే రోజుల్లో రిపబ్లిక్ డే రోజున, ఇండిపెండెన్స్ రోజున ఎవరైతే ఎక్కువ చెట్లు పెడతారో మండలానికి కానీ జిల్లాకు కానీ కొంతమందిని ఐడెంటిఫై చేసి అవార్డ్స్ ఇస్తాం. వాళ్ళకు మంచి అవార్డ్స్ ఇచ్చి వాళ్ళు గౌరవిస్తాం. అది ఈ సంవత్సరం నుంచే ప్రారంభించి ఇది ఒక ఉద్యమంగా తీసుకుపోవాలంటే స్టూడెంట్స్ మీకు చెప్తున్నా, ఎక్కువ చెట్లు పెట్టి పర్యావరణాన్ని ఎక్కువగా అభిమానించే మిమ్మల్ని కూడా ఐడెంటిఫై చేసి మీకు కూడా అవార్డ్స్ ఇస్తాం. మీలో ప్రతి ఒక్కరూ పోటీ పడాలి. ఈరోజు మనకు మొన్నే ఇండిపెండెన్స్ డే అయింది. జనవరి 26 రిపబ్లిక్ డే వస్తుంది. ఆ రోజు మీకు అందరికీ అవార్డ్స్ వస్తాయి. ఇప్పటి నుంచే చెట్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు, అవునా కాదా? థ్యాంక్ యూ, గుడ్. డిప్యూటీ సీఎం గారికి ఒక తీపి జ్ఞాపికని మెమెంటోని అనంతరామ్ గారు, ఐఏఎస్ ఫారెస్ట్ సిఎస్ చీఫ్ సిఎస్ గారు ఇస్తున్నారు. చక్కని తీపి జ్ఞాపికని అందిస్తున్నారు. సార్, ఆంధ్రప్రదేశ్ కలిమి బలిమి చెలిమి కూరిమి ఓరిమితో మిలమిలా తడతడ కళకళలాడాలి. అదే మన ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం అభిలాష అభిరుచి.